దొంగలకు పనికొచ్చేది, యూత్ పనికొచ్చేది. మా బాలయ్య దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది కొన్ని. అదేంటంటే, ఒకటి స్నేహం, రెండు ప్రాణం, మూడు డబ్బు విలువ. ఇంత డబ్బు విలువ తెలిసిన వ్యక్తిని నా లైఫ్ లో నేను చూడలేను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 1.5-2 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా, మేము మద్రాసుతో ఫంక్షన్ కి వెళ్తున్నాం. అక్కడ ఎయిర్పోర్ట్ లో దిగి మౌంట్ రోడ్ లోంచి ఇద్దరికి మద్రాసుతో అనుబంధం ఉంది కాబట్టి ఎంత మాట్లాడుకుంటున్నాం. సడన్ గా డ్రైవర్ ని కార్ ఆపు అన్నాడు. చిన్న షాప్ ఉంది, ఆ షాప్ లోకి వెళ్ళి ఒక 24 వాటర్ బాటిల్స్ రాజా పట్టుకొని, నాకు అర్థం కాలేదు, ఇలా పట్టుకుని కార్ దిక్కుల్లో పెట్టి వెనకలు కొంచెం, బాబు వాటర్ బాటిల్స్ ఎందుకు, హోటల్లో ఉంటాయి కదా అడిగాను. మన ఉంటే ఏమో 5-స్టార్ హోటల్, ఇది చూస్తేను 10-15 రూపాయలు ఉంటుంది. బాలయ్య బాబు లాంటి వ్యక్తి వాటర్ బాటిల్స్ మౌంట్ రోడ్ లో మోసుకురావటం, వెనకాల అందరూ మాట్లాడతారు, సార్ తమిళ అడిగారు బాలకృష్ణ, తమిళ అడిగారు బాలకృష్ణ అంటే ఏమీ పట్టించుకోకుండా ఆ వాటర్ బాటిల్ తీసుకుని మేము ఇద్దరు వెళ్తుంటే, నెక్స్ట్ హీరో వెంకటేష్ బాబు కలిపి జేడి శివాజీ పట్టుకెళ్తున్నాం అన్నారు లిఫ్ట్ లో. బాబు వాటర్ బాటిల్స్ ఇలా బాలయ్య బాబు ఇలా అన్నాడు, బయటేమో 15 రూపాయలు, అక్కడేమో 100-120 రూపాయలు ఉంటాయి, కరెక్ట్ బాలయ్య బాబు చెప్పింది అన్నారు. అమ్మ బాబాయ్, ఒకటేమో రామానాయుడు గారు కొడుకు, ఒకటేమో రామారావు గారు కొడుకు, వాళ్ళకి అంత వాల్యూ, డబ్బు వాల్యూ ఉందంటే నిజంగా నాకు ముచ్చటేసింది. ఇది అయిపోయిన కొన్ని రోజులకి బాలయ్య బాబు నాకు ఫోన్ చేసి ఇంటికి రా కష్టం ఉప్మా తిందా ఉన్నాడు. నేను ఇంటికి చుట్టూ ఇద్దరు ముగ్గురు జనం ఉన్నారు, మేము ఇద్దరు ఏదో మాట్లాడుకున్నాం. దాంట్లో ఒక అనాథాశ్రమం కష్టాల్లో ఉండి వాళ్ళు వచ్చి బాలయ్య బాబు దగ్గర చెప్పుకుంటే, ఆయన ఒక సూట్ కేసు తీసి దాంట్లో వచ్చి చెక్ బుక్ తీసి రాసిచ్చాడు ఒక అమౌంట్. వాళ్ళు షాక్ తో నా ఉంటా బాలయ్య బాబు ఉంటా పక్కన వంకా చూస్తారు, ఎందుకంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా 10 రెట్లు చెక్ రాసి బాలయ్య బాబు వాళ్ళ చేతులు పెడితే వాళ్ళు బయటకు వెళ్ళి మేము ఇంత ఇస్తారనుకోలేదు సార్, శివాజీ గారు ఇంత ఇచ్చాడు అన్నారు. అయ్యి బాబోయ్, ఆ రోజు వాటర్ బాటిల్స్ కి ఇక్కడికి లీవ్ చేసుకుంటే నాకు బాలయ్య బాబు దేవుళ్ళ కనిపించాడు. గ్రేట్ బాబు, కళాకాలం ఉండాలి, ఇలాగే ఉండాలి. ప్రజలకు పనికొచ్చేది, యూత్ పనికొచ్చేది, మా బాలయ్య దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది కొన్ని ఉన్నాయి. అదేంటంటే, ఒకటి స్నేహం, రెండు ప్రాణం, మూడు డబ్బు విలువ. ఇంత డబ్బు విలువ తెలిసిన వ్యక్తిని నా లైఫ్ లో నేను చూడలేను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 1.5-2 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా, మేము మద్రాసుతో ఫంక్షన్ కి వెళ్తున్నాం. అక్కడ ఎయిర్పోర్ట్ లో దిగి మౌంట్ రోడ్ లోంచి ఇద్దరికి మద్రాసుతో అనుబంధం ఉంది కాబట్టి ఎంత మాట్లాడుకుంటున్నాం. సడన్ గా డ్రైవర్ ని కార్ ఆపు అన్నాడు. చిన్న షాప్ ఉంది, ఆ షాప్ లోకి వెళ్ళి ఒక 24 వాటర్ బాటిల్స్ రాజా పట్టుకొని, నాకు అర్థం కాలేదు, ఇలా పట్టుకుని కార్ దిక్కుల్లో పెట్టి వెనకలు కొంచెం, బాబు వాటర్ బాటిల్స్ ఎందుకు, హోటల్లో ఉంటాయి కదా అడిగాను. మన ఉంటే ఏమో 5-స్టార్ హోటల్, ఇది చూస్తేను 10-15 రూపాయలు ఉంటుంది. బాలయ్య బాబు లాంటి వ్యక్తి వాటర్ బాటిల్స్ మౌంట్ రోడ్ లో మోసుకురావటం, వెనకాల అందరూ మాట్లాడతారు, సార్ తమిళ అడిగారు బాలకృష్ణ, తమిళ అడిగారు బాలకృష్ణ అంటే ఏమీ పట్టించుకోకుండా ఆ వాటర్ బాటిల్ తీసుకుని మేము ఇద్దరు వెళ్తుంటే, నెక్స్ట్ హీరో వెంకటేష్ బాబు కలిపి జేడి శివాజీ పట్టుకెళ్తున్నాం అన్నారు లిఫ్ట్ లో. బాబు వాటర్ బాటిల్స్ ఇలా బాలయ్య బాబు ఇలా అన్నాడు, బయటేమో 15 రూపాయలు, అక్కడేమో 100-120 రూపాయలు ఉంటాయి, కరెక్ట్ బాలయ్య బాబు చెప్పింది అన్నారు. అమ్మ బాబాయ్, ఒకటేమో రామానాయుడు గారు కొడుకు, ఒకటేమో రామారావు గారు కొడుకు, వాళ్ళకి అంత వాల్యూ, డబ్బు వాల్యూ ఉందంటే నిజంగా నాకు ముచ్చటేసింది. ఇది అయిపోయిన కొన్ని రోజులకి బాలయ్య బాబు నాకు ఫోన్ చేసి ఇంటికి రా కష్టం ఉప్మా తిందా ఉన్నాడు. నేను ఇంటికి చుట్టూ ఇద్దరు ముగ్గురు జనం ఉన్నారు, మేము ఇద్దరు ఏదో మాట్లాడుకున్నాం. దాంట్లో ఒక అనాథాశ్రమం కష్టాల్లో ఉండి వాళ్ళు వచ్చి బాలయ్య బాబు దగ్గర చెప్పుకుంటే, ఆయన ఒక సూట్ కేసు తీసి దాంట్లో వచ్చి చెక్ బుక్ తీసి రాసిచ్చాడు ఒక అమౌంట్. వాళ్ళు షాక్ తో నా ఉంటా బాలయ్య బాబు ఉంటా పక్కన వంకా చూస్తారు, ఎందుకంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా 10 రెట్లు చెక్ రాసి బాలయ్య బాబు వాళ్ళ చేతులు పెడితే వాళ్ళు బయటకు వెళ్ళి మేము ఇంత ఇస్తారనుకోలేదు సార్, శివాజీ గారు ఇంత ఇచ్చాడు అన్నారు. అయ్యి బాబోయ్, ఆ రోజు వాటర్ బాటిల్స్ కి ఇక్కడికి లీవ్ చేసుకుంటే నాకు బాలయ్య బాబు దేవుళ్ళ కనిపించాడు. గ్రేట్ బాబు, కళాకాలం ఉండాలి, ఇలాగే ఉండాలి.